हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल सिंपल लाइफस्टाइल नेनु शनगपप्पु तो स्वीट एला तैयार चेयालो चूपिस्तानंडी अंतकंटे मुंदु ना वीडियो ने फस्ट टाइम चूस्तुन्न वाळ्ळैते मीकु नच्चिनट्लयिते प्लीज लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल बटन नी प्रेस चेयंडी। ई रेसिपी वच्चेसी मा नानम्म रेसिपी अंडी। मा नानम्म दनि एंदुकु अंटुन्नानंटे अप्पटि रोजुल एंटंटे मनकि ఈ సేమ్యాలు అలాంటివి ఏమి ఉండవు కదా, ఒక 70-80 ఇయర్స్ బ్యాక్ అలాంటివి సేమ్యాలు ఇలాంటివి ఏం లేవు కదా. అప్పుడు సగ్గుబియ్యం ఒక్కటే ఉండేవంట, అది కూడా చాలా కాస్ట్ ఉండేదంట. అప్పటి రోజుల్లో స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు, లేదు ఇంట్లో ఏం లేవు చేయాలి అని ఏదైనా స్వీట్ చేయాలి అనిపించినప్పుడు సగ్గుబియ్యంతో స్వీట్ చేసి తినేవాళ్ళంట. ఇది వచ్చేసి మా నానమ్మ రెసిపీ అండి. కానీ చాలా చాలా సూపర్గా ఉంటుంది, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక బౌల్ తీసుకొని అందులో 2.5 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ పోసి వేడి చేసుకున్నాను. వాటర్ వేడెక్కుతున్నాయి కదా, ఇందులో ఒక అరగంట సేపు నానబెట్టుకున్న ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను. మీకు శనగపప్పు అరగంట కాలేదు, మీరు ముందే చేసుకోవాలంటే ఇంకా ఒక గంట ముందు 2 గంటల ముందు అలాగ నానబెట్టుకొని పెట్టుకుని ఇంకా బాగుంటుందండి. మనం శనగపప్పు అనేది ఎంత ఎక్కువ నానబెట్టి పెట్టుకుంటే అంత బాగా ఉంటుందన్నమాట, అంత త్వరగా చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. నానబెట్టుకోకపోయినా కొంచెం టైం పడుతుంది, ఒక 5-10 మినిట్స్ ఎక్కువ పడుతుంది అంతే అండి. ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలన్నా చేసేసుకోవచ్చు, నానబెట్టే చేయాలని లేదు. కాకపోతే నానబెట్టేస్తే ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్. అందుకనేసి ఇప్పుడు ఈ శనగపప్పు వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. శనగపప్పు అనేది మనకి చేతికి నలిపితే శనగపప్పు ఉడికిన తర్వాత పలుకుగా ఉండకూడదు. పలుకు లేకుండా మనం ఇట్లా ఫింగర్తో శనగపప్పు ఉడికిందా లేదా అని టెస్ట్ చేసినప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే మొత్తం పిండి పిండి అవ్వాలండి. అప్పటిదాకా ఉడికించుకోవాలి. చూడండి, అలాగ పిండి పిండి అవ్వాలి. లేదు పలుకు పలుకుగా ఉంది అంటే ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవచ్చు పలుకుగా ఉంది అంటే. లేదు ఉడికింది అంటే ఇప్పుడు నాకు ఉడికిపోయిందండి. అప్పుడు ఏం చేస్తున్నానంటే నేను 2.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను కదండి, దానికి ఎంత క్వాంటిటీ బియ్యం పిండి తీసుకోవాలంటే 2 నిమిషాలు మళ్ళీ కొంచెం ఎక్కువ ఉడికిస్తున్నానండి. ఒకసారి మళ్ళీ చేస్తున్నాను, చూస్తున్నాను పలుకు పలుకుగా ఏం లేదు, పిండి అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఈ శనగపప్పు అనేది ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఒక 2 గ్లాసుల ఒక 3 ఇలాయచీ కచ్చపచ్చగా దంచేసి ఇలాయచీ పౌడర్ వేస్తున్నానండి. ఒక 3-4 ఇలాయచీ వేసాను అందులోనే ఫ్లేవర్ కోసం. దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకొని వాటర్ పోసుకొని థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇది మరుగుతుంది కదా, ఇందులో ఒక 1/2 కప్పు 1/3 కప్పు షుగర్ వేసుకోవాలండి. 2.5 గ్లాస్కి 1/3 కప్పు షుగర్ వేస్తున్నాను. ఒక 1/2 కప్పు వేశాను కదా, ఇంకా కొంచెం వేస్తాను, ఇంకొంచెం పడుతుంది. స్వీట్ ఇంకా కావాలి ఎక్కువ తినే వాళ్ళు ఉంటే 1 కప్పు వేసుకోవచ్చండి, నేనైతే 1/3 కప్పు వేస్తున్నాను. వేసుకొని ఒక 2 నిమిషాలు ఈ షుగర్ మెల్ట్ అయ్యి అది కొంచెం బాగా కరిగెట్టిన తర్వాత ఆ పప్పు కూడా శనగపప్పు కూడా కొంచెం ఉడికితుంది కదా, కొంచెం లైట్గా టేస్ట్ స్వీట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం కలిపేసి. ఇప్పుడు శనగపప్పు ఒక 2 నిమిషాలు ఉడికింది కదండి, ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్ల బియ్య పిండి తీసుకొని వాటర్ పోసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఆ ఉడికే శనగపప్పు వాటర్లో పోసేస్తున్నానండి. ఇలాగ పోసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా ఉండలేం కట్టదండి, ఎందుకంటే మనం వాటర్ పోసుకున్నాం కాబట్టి ఉండలేం కట్టదు. కాకపోతే పోసుకున్న వెంటనే ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఆ పిండి లేకుండా అడుగుకి ఏమన్నా పిండి ఉంటుందేమో అదంతా కలిసేటట్టు బాగా కలుపుకుందాం. ఎక్కడన్నా ఉండలాగా కానీ లేదు పిండిలాగా ఉన్నా కానీ బాగా కలుపుకుంటే మొత్తం ఏం లేకుండా నీట్గా మొత్తం అంతా కలిసిపోతుంది అన్నమాట వాటర్లో. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు బాగా మరిగించుకుందామండి.
చూడండి చిక్కగా అయిపోయింది ఒక 2 నిమిషాలు మరిగేసరికి మన కన్సిస్టెన్సీ అనేది అది మన ఇష్టమండి మనకి పల్చగా కావాలా ఎక్కువ కావాలా అనేది మన ఇష్టం ఇప్పుడు ఒక 2 పించెస్ salt వేసుకుంటున్నానండి ఎందుకంటే మనం salt వేసుకుంటే బియ్యపిండి వేసాం కదా salt వేయకపోతే చప్పగా ఉంటుంది ఒక 2 పించెస్ salt వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది అంటే మనకి చప్ప చప్పగా తెలియదన్నమాట బియ్యపిండి వాడాం కాబట్టి ఏ స్వీట్ లోనైనా కొంచెం salt 1 పించ్ salt వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మీరు కావాలంటే శనగపప్పు వాటర్ పోసి ఉడికిచ్చేటప్పుడైనా ఒక పించ్ వేసుకొని తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ కావాలి అంటే ఇంకొంచెం చప్పగా ఉందంటే అట్లా అయినా వేసుకోవచ్చండి నేను ఏంటంటే ఇప్పుడు వేసాను పెద్దగా పట్టి ఒక 2 నిమిషాలు ఉడికిచ్చేస్తానండి చిక్కగా అవుతుంది మనకి ఇంకా చిక్కగా కావాలి అంటే ఇంకా చిక్కగా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇలాంటివి చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అవుతాయి అందుకనేసి నేను నార్మల్ గానే కొంచెం చిక్క లైట్ గా చిక్కగా అయినాక ఉంచేసి తర్వాత ఆఫ్ చేస్తున్నాను ఇలా కలుపుకుంటూ ఉండాలండి మనం ఉడికేటప్పుడు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం లైట్ గా చిక్కగా వచ్చేసింది కదా అంతే అండి కావాలి అంటే salt ఒక్కటి చూసుకొని తక్కువ పడింది చప్పగా ఉంది అంటే ఇంకొక 1 పించ్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయిందన్నమాట అంతే అండి మా నాన్నమ్మ నేర్పినటువంటి శనగపప్పు పరవాన రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్